నలుగురికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కవులు కళాకారులు కూడా పుట్టినటువంటి గడ్డ ఇది కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వేరు వేరు కాదు రాజకీయమైనటువంటి విభాద విభేదాలు ఏమీ లేవు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వాళ్ళకి ఏమీ లేవు లిక్కర్లు వాటాలు కాళేశ్వరంలో వచ్చినటువంటి పైసల పంపకాలు అట్లాంటి కాడ విభజన తప్ప మరి వాళ్ళిద్దరు కూడా ప్రశ్నించే గొంతులను అణచివేత కాడా గొంతుల మీద కాలు బూట్లు వేసుకొని తొక్కుతున్నటువంటి ప్రశ్నించే గొంతు బయటికి రాకుండా అణచివేస్తున్నటువంటి చరిత్ర ఆ రెండు పార్టీలు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా తిండి దొరకాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఉండడానికి ఇల్లు కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలని పోరాడుతుంటే ఈ రెండు పార్టీలు ఏకమై పైకి చూస్తే గల్లీలోమో లొల్లి ఢిల్లీలోమో దోస్తానం చూస్తే ఇవాళ అరెస్ట్ చేస్తాం వీళ్ళను రేపు అరెస్ట్ చేస్తామని మాయ మాటలు చెప్తారు బీజేపీ కానీ ఎక్కడ టిఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయరు బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోరు కానీ వాళ్ళిద్దరు కలిసి ఎవరిని ప్రశ్నిస్తారు ఎవరిని తొక్కి ఆకలితో ఉండి తిరగబడితే అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకనే ఒక్కసారి కరీంనగర్ పోరాటాల చరిత్రను నేటి యువతంతా చదవాలి చరిత్రను తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఏం అన్యాయం చేసింది ఈ దేశానికి స్వతంత్రం దేవడం కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయమా మీరందరూ అడిగినటువంటి తెలంగాణ సోనియమ్మ నాయకత్వంలో ఇవ్వడం కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయమా ఈ రోజు ఉద్యోగాలు లేక ఉపాధి లేక కరోనా కష్టకాలంలో తినడానికి తిండి లేకున్నా కూడా అందరికి పట్టడన్నం పెట్టినటువంటి ఉపాధి హామీ చట్టం వంద రోజుల పని చట్టాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ చేసినటువంటి తప్ప లక్షలాది మంది పేదవాళ్లకు భూములు పంచడం కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయమా ఉండడానికి లక్షలాది ఇండ్లు కట్టించడం కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయమా మహిళా గ్రూపులకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి నాలుగు వందల రూపాయలకే ఆ రోజు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ ఇస్తే ఈ రోజు పన్నెండు వందల రూపాయలకు వాళ్ళు ఇస్తా ఉన్నారు ఇది వాళ్ళు చేసినటువంటి న్యాయమా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఇవాళ ఉండడానికి ఐదు లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఆయన ఇవ్వలేదు ఇటు మోడీ ఇవ్వలేదు కాంగ్రెస్ ఇల్లు ఇస్తే అవన్నీ కూడా డబ్బాయిల్లో మేము డబల్ బెడ్రూమ్ అన్నారు కానీ ఓట్లప్పుడు మాత్రం ఇంటికి ఒక ఐదు వేలు ఓటుకు ఒక ఐదు వేలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ యాభై ఏళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఇల్లు మాత్రం ఐదు లక్షల ఇల్లు మాత్రం వాళ్ళు ఇచ్చడానికి సిద్ధంగా లేరు దయచేసి ఒక్క అవకాశం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి మీరు అడిగినటువంటి తెలంగాణ మేము తెలంగాణ వస్తేనే ఆత్మ గౌరవంతో బతుకుతామంటే కాంగ్రెస్ బలిపీఠం మీద ఉండి ఆంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోయినా మన యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా సోని అమ్మగారు తెలంగాణ ఇచ్చిర్రు ఒక్క అవకాశం ఈ నియోజకవర్గంలో అనేక సార్లు ఓడిపోయినా కూడా ఆత్మవిశ్వాసం చెదరకుండా మీ అందరి ఆత్మ బంధువులా ఉన్నటువంటి మా ఆది సీనన్నను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్